విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ జోన్ 1 లో రానున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి మొల్లి హేమలత తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఇంటింటా ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థి హేమలత మాట్లాడుతూ మహిళలు చూపే ఆదరణకు వారందరికీ అండగా ఉండి అభివృద్ధి పదంలో నడుస్తానని చెప్పారు. అనంతరం ఆర్జీకే కాలనీలో 5280 ఇళ్లు ఉన్నప్పటికీ వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా పట్టించుకునే నాథుడు లేకపోయారని, ఆర్జీకే కాలనీలో ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసి 5వ వార్డులో ఉన్న సమస్యలను స్థానికులు తెలిపారు. గత ఎన్నికల్లో ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు ఒక్కసారి కనిపించి తర్వాత కనుమరుగయ్యారని స్థానికులు వాపోయారు. అనంతరం హేమలత తండ్రి మొల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రతి క్షణం ప్రజల కోసం తాముంటామని, ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించడానికి టీడీపీ ఆఫీసులు ఇప్పటికే కొన్ని చోట్ల ప్రారంభించామన్నారు. అలాగే అన్ని చోట్ల ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. ప్రజలందరూ ఒకసారి ఆలోచించి తమకు ఒక అవకాశం కల్పించి 5వ వార్డు కార్పొరేటర్ గా మొల్లి హేమలతను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొల్లి లక్ష్మణరావు, బోయి శ్రీను, ఆదిలక్ష్మి, ఈగల రవి, పిల్లా నరసింగరావు, నమ్మి శ్రీను, న్యూ కాలనీ కృష్ణవేణి, పెద్దరమణ, చిన్నరమణ, బొట్ట లోకేష్, 5వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడకు వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం. అయితే ఈ రెండేళ్ళ పరిపాలనలో వాళ్ళు మనకి చేసింది ఏమీ లేదు. మీ ఇంటింటా తిరిగి ఇంటింటా ప్రచారం చేసి తెలుసుకున్నది ఏంటంటే, ఇక్కడ డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, కరెంట్ సమస్యలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ సమస్యల గురించి ఏమీ పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎంతగా బాధపడుతున్నారో ఏమీ. అయితే ఈ నన్ను గెలవగానే ముందుగా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. సైకిల్ చిట్టుకి ఓట్లు వేసి నన్ను అఖండ బజార్ గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అయితే మేము గెలిచాక ముందుగా చేయాల్సింది పని ఏంటంటే, పార్క్ని డెవలప్ చేస్తామని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు ఏది హామీ ఇచ్చారో అది నెరవేర్చకపోతే మేము ఒప్పుకోము. మీకు ఇక్కడ గతంలో ప్రెసెంట్ చేసాం హామీ. సభకి అధ్యక్షత వహించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 50 మందికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ వేదిక ముందు ఆశీనులైన మహిళా మాతలకు, పాత్రికా విలేకరులకు, ఇక్కడ విచ్చేసిన వారందరికీ కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ, కాలాతీతమైంది, జనం ఇబ్బంది పడుతుండ్రు, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మా కార్యకర్తలకు ఉత్సాహం వచ్చింది. మీకేయో 4 మాటలు చెప్పాలనుకున్నాం. మా కార్యకర్తలందరూ మీకు కొన్ని జరుగుతున్న విషయాలన్నీ మీకు చెప్పారు. సోదరులారా, నా ముందు మాట్లాడిన మిత్రులందరూ కొన్ని విషయాలు మీకు చెప్పినారు. ఈ నెల వచ్చే నెల 10వ తారీఖుని మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు గతంలో 2 సార్లు అసెంబ్లీకి మాత్రమే ఓటేసే అవకాశం దక్కింది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకి ఓటేసే అవకాశం ఇదే మొదటిసారి మీకు. గతంలో 2007లో ఎలక్షన్ జరిగేటప్పుడు ఈ కాలనీలు ఇక్కడ లేవు. 2010 సంవత్సరం వచ్చేటప్పుడు మీరందరూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు ఇక్కడ. కానీ ఈ 5వ వార్డు మ్యాప్ ఇక్కడ వరకు బోయపాలెం జంక్షన్ వరకు కలిసి ఉంది. కనుకనే గత కార్పొరేటర్ ఇదంతా నా అధీనంలో ఉందని ఏలుబడి చేసినాడు. ఆ ఏలుబడిలో ఎలా చేశాడంటే, ప్రజల అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి లేదు కానీ తన సొంత కార్యక్రమాలకు దృష్టి పెట్టాడు. 5 ఏళ్లలో ఆయన పోలీస్ కేసులు, జైలుకాలం మళ్ళీ రావడమే తప్ప పదవీ కాలం ఆ రకంగా పూర్తయింది. ఉదాహరణకి ఇక్కడ ఈ సర్వే నంబర్ పక్కనే, మీ కాలనీ పక్కనే 184/4 అని ఒక సర్వే నంబర్, 4 ఎకరాలు 93 సెంట్లు ఉంటే రాత్రి మీద మిషన్తో నల్లిస్తే పోలీసులు ఎండ తగిలి కేసు కట్టి పేపర్లో వేశారు. దేవుడు గుర్తుకు రాళ్ళకెళ్ళే ముందు ఒకసారి ఆలోచించండి. హనుమంతరావు అనే వ్యక్తి ఆల్రెడీ మీ కార్పొరేట్ గా మీకు 5 సంవత్సరాలు పాలించాడు. ఇప్పుడు కొత్త వ్యక్తిని ఎన్నుకోండి. ఆల్రెడీ పరిపాలన పెద్దలు మాట అంటారు, పాత నీరు పోయి కొత్త నీరు రావాలని. ఆల్రెడీ పరిపాలించిన వ్యక్తి కాబట్టి కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వండి అందరూ కలిపి. ఇంకోటి హనుమంతరావు నాయన లోకల్ కాదు, గౌరవ ఈవిడ 5వ వార్డు, మనం మన వ్యక్తి మన సభ్యురాలు. అందుకు దయచేసి అందరూ కూడా ఒకసారి ఆలోచించి ఓటేసే కూర్చున్నాను. ఈ అవకాశం గురించి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమ్మి సీనియర్ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.
సరఫరా చేశాను మరి ఇప్పుడు ఇది మూడు వార్డులైంది అంటే 5 7 8 ఏది గతంలో వచ్చేవాడిని కాలనీకి దీని ఈ కాలనీ స్టార్ట్ అయిన కాని తిరిగాను చాలా మంది ఈ రోజున ప్రెసిడెంట్ రేపు ఉన్నాడు కదా ఇక్కడ వారానికి ఒక ప్రెసిడెంట్ మారిపోతున్నాడు నేను ఎవరితో మాట్లాడాలి నాకు తెలిసింది కాదు ఏదో బోర్డులో ఏవో అడితే ఏదో కొంత నా చేతనంత వరకు చేశాను నేను గొప్పగా చేశాను చెప్పాను నేను నాకు ఉన్నంత వరకు నాకు అవకాశంతో చేశాను కానీ బ్యాచ్ బ్యాచ్ ఒక నెల పోతే ఇంకో కొత్త బ్యాచ్ వచ్చింది ఆ పాత్ర ఏంటో కరెక్ట్ కాదని నేను మాట్లాడాను యూనిటీ అనేది గ్రామం అనుకుంటే మన ఇంటి పక్క రోడ్డు బాగుంటేనే మా ఇంటికి వెళ్ళగలం అలాంటి ఆలోచనతో ఉండాలి మనం కోరుకుంటున్నాం ఈరోజు మీలో ఐక్యతం పెరిగి ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూస్తున్నారు అమ్మ ఓడి 15 వచ్చి ఈ రేట్లు అనేది ఇప్పుడు ఎంత మీ అంత నాయకులందరూ చెప్పుంటారు ఇప్పుడు ఆ చెప్పింది మళ్ళీ కూడా నేను చెప్పడం అవసరం ఈరోజు అవకాశం ఇవ్వండి మళ్ళీ గత ప్రభుత్వంలో మీకు చేసిన కార్యక్రమాలు మీరు చూసుకోండి మీకు తెలుసు ఈ రెండేళ్ళలో మీకేనా అభివృద్ధి కానీ రోడ్లు కానీ ఏదైనా మీకు పని అయిందా చెప్పండి ఈ రెండేళ్ళలో మీకు ఏదైనా పని జరిగిందా ఒక మాట చెప్పండి నాకు ఇది ఆలోచన చేసుకోండి ఈరోజు అభివృద్ధి కార్యక్రమంకి స్థానికంగా ఒళ్ళు లక్ష్మణరావు గారు అమ్మాయిని నిలబెట్టారు మీ అందరూ కలిపి మీరు అవకాశం ఇవ్వండి ఇక్కడే ఇక్కడ ఆఫీస్ పెట్టారు ఒక రోజు గంట కూర్చుంటారు ఏ సమస్యలు మీ మహిళలందరూ కలిపి అవకాశం ఇవ్వండి కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం మీ ఎన్నికలకి ఇక్కడ పోటీ చేస్తున్నాడు అది అద్దె మైకు ఈ మైక్ నా చేతిలో ఒక 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది మన అందరి ముందు ఒక అరగంట ఉంటుంది అరగంట తర్వాత ఈ మైక్ ఎవరుదో ఆయన ఇంటికి పట్టుకెళ్ళిపోతుంది అటువంటి అచ్చ మైక్ ఇక్కడికి వస్తుంది మరి మీ అందరూ పోరాటిస్తాం రానున్న రోజుల్లో భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ కొనాయిలు కానీ పారిశుధ్యం కానీ కాలువలు కానీ అన్ని మేము ఏర్పాటు చేయించి మేము గతంలో కూడా చాలా మందికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యక్రమాలు అన్నింటిలో ముందుండి మేము నడిపించినటువంటి సంఘటన చాలా కాలనీల్లో మా గురించి చెప్తారు మీరు కూడా అదే మాదిరిగా మీరు ఎంక్వైరీ చేసుకొని మీరు మా మొన్న హేమలత గారిని మీరు రేపు మార్చి 10వ తేదీన జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ ఆశీర్వదించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం మరి దీన్ని బట్టి ఒక్క చక్కటి ఉదాహరణ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల పరిస్థితి వచ్చింది మళ్ళీ అదే విధంగా ఈ రోజు పౌర సరఫరాల శాఖ మంత్రి ఒక రౌడీ మంత్రి ఈ రోజు ప్రతి ఇంటికి కూడా సన్న బియ్యం ఇస్తారని చెప్పాడు ఎవరికైనా సన్న బియ్యం వస్తుందా ఎవరికైనా సన్న బియ్యం వస్తుందా మరి గట్టిగా ఎవరికైనా సన్న బియ్యం వస్తుందా సన్న బియ్యం ఒకటో తారీఖు నుంచి 5వ తారీఖుకి లోపు ఎన్ని ఫంక్షన్ ఎన్ని రేషన్ కార్డులు ఉంటే మగి రేషన్ కార్డులు కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు మా మహిళా సోదరులు అందరికీ వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి మరి ఈ రోజు 22వ తారీఖు 22వ తారీఖు ఎంతమంది రేషన్ తీసుకున్నారమ్మా ఇంకా చాలా మంది రేషన్ తీసుకోకుండా ఉన్నారు మరి ఈ పేపర్లు ఏమి తిని పెరుగుతారని జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాను ఈ రేషన్ ఇవ్వడానికి కోసం వాళ్ళ కార్యకర్తలకి నెలకి 650 కోట్లు ఖర్చు పెడతాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రివర్స్ పాలన ఏంటి అర్థం చేసుకోవాల పరిస్థితి వచ్చింది అదేవిధంగా ఈ రోజు రెండో హామీ తీసుకోండి ఏమని చెప్పారమ్మా ఏమని చెప్పారు ఈ ప్రభుత్వం మా మహిళా సోదరులు పుష్పల తోట అయిపోతున్నాయి ఇక్కడికి వచ్చేసిన అందరి పెద్దలందరికీ నమస్తే మళ్ళీ హేమలత వాళ్ళ తండ్రి గారికి అయినా మళ్ళీ లక్ష్మణరావు గారికి నా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను ఇక్కడ మనం జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్నాం గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నారో ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఏం చేయించుకోవాలో అని మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్న సమస్యలన్నీ మనం చూస్తున్నాం కాబట్టి మన అభ్యర్థిగా నిల్చున్నారు కాబట్టి సైకిల్ గుర్తుకే ఓట్లేసి గెలిపిస్తారని అందరినీ వేడుకుంటున్నాను మన ఏ సమస్యలు ఉన్నా సరే మళ్ళీ హేమలత గారు మన పక్కనే ఉంటారు కాబట్టి ఏమైనా సరే మనం చేపించుకోవచ్చు ఎవరు